ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैనటువంటి ज्योतिष मरियु वास्तु शास्त्रालु मनकु अंदिंचिनटुवंटि महर्षुलकु नमस्कार। मन इवाळ सिंहराशि वारिकि गुरुवु योक्क फलितमुलु एटुवंटि फलितालु इव्वनुन्नायि अंटे गुरुवु योक्क मार्पु मूलंगा नवंबर 1920 तेदील नुंचि गुरुवु धनस्सु राशि नुंचि मकरंलोकि मारुतुन्नाडु। మరి ఈ యొక్క మార్పు మూలంగా ఏమవుతుంది అంటే సింహరాశి వారికి ప్రత్యేకంగా విదేశీ ప్రయాణాలు, ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి వారికి విదేశీ సంబంధించినటువంటి ప్రయాణాల్లో చాలా చక్కగా దానికి సంబంధించిన పత్రాలు కావచ్చు, దానికి సంబంధించిన పనులన్నీ అవ్వడం జరుగుతూ ఉంటుంది। అలాగే తండ్రి యొక్క ఆస్తి సంబంధించినటువంటిది ఏదైనా వివాదాల్లో ఉన్నట్లయితే ఆ యొక్క ఆస్తి వివాద సంబంధించినటువంటి విషయాలు క్లియర్ అవ్వడము, మరియు ఉద్యోగ అవకాశాల కోసం ట్రై చేసేటువంటి వారికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి మార్పులు ఏర్పడడం అనేటువంటిది కనబడుతున్నది। అలాగే ధన సంబంధించినటువంటి విషయంలో గురు యొక్క మార్పు అనేటువంటిది ధన సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలకు సంబంధించిన కావచ్చు, వాటికి సంబంధించిన లేనట్లయితే జాబ్లో ఆల్రెడీ గతంలో చేసినటువంటి ఉద్యోగంలో చేసినటువంటి ధనం రావడము, ఇటువంటి ఫలితములు గురువు మార్పు అనేటువంటిది ఇస్తుంది ముఖ్యంగా సింహరాశి వారికి। మరి ఈ యొక్క గురువు ప్రతిసారి కూడా ప్రతి రాశికి కూడా ఎప్పుడు మంచి ఫలితాలు ఇవ్వాలని లేదు, ఎందుకంటే ప్రతి ప్లానెట్ గుర్తుపెట్టుకోండి అది కొన్ని విషయాలకు మంచి చేస్తే కొన్ని విషయాలకు ఆపోజిట్ ఉంటుంది, అది సృష్టిలో ఏదైనా సరే సహజం అది। మరి ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసినట్లయితే గొడవలకి అనవసరమైనటువంటి గొడవలు దిక్కుండా ఉండాలి సింహరాశి వారు। అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే గొడవలు అప్పుల జోలికి వెళ్లకుండా, ఒక్కోసారి చూడండి మనం అవసరం ఉన్నా లేకపోయినా ఎవరో ఫోన్ చేయగానే ఒకసారి క్రెడిట్ కార్డు తీసుకుంటారా లేనట్లయితే మా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారు తీసుకుంటున్నారంటే మనం ముందు వెనక ఆలోచించకుండా అవసరం లేకపోయినా తీసేసుకుంటాం, ఫస్ట్ ఖర్చు పెట్టేసుకుంటాం, అలా ఖర్చు పెట్టేసుకునేటువంటి కార్యక్రమాలు చేయకూడదు ముఖ్యంగా, ఎందుకంటే అది అనవసరమైన ఇబ్బంది ఇస్తుంది। మన గ్రహస్థితి ఏంటంటే ఏ గ్రహం ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చూసుకుంటూ ఉండాలి, కాబట్టి ఏంటంటే అటువంటి జోలికి వెళ్ళకూడదు అనవసరంగా గొడవలు పని కట్టుకుని ఒకసారి మనం ఏం చేస్తుంటాం అంటే అనవసరం గొడవలు చూస్తాం, అటువంటి జోలికి వెళ్ళకండి। మరి ఈ యొక్క గురువు యొక్క రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ రావాలి అంటే మనము ఏ దేవతార్చన చేసుకోవాలి, ఎటువంటి గ్రహ ఆరాధన చేయాలి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా రవి గ్రహం ఉంటుంది కదా, రవి గ్రహానికి మరియు శని గురు, రవి శని గురు గ్రహాలకి ఏ రోజైనా పర్లేదు గుర్తుపెట్టుకోండి, ఆదివారం కావచ్చు, గురువారం కావచ్చు, శనివారం కావచ్చు, ఈ మూడు రోజుల్లో ఏ రోజైనా సరే దీపాన్ని వెలిగించి ప్రదక్షిణాలు చేసి గోశాలకు వెళ్ళి చక్కగా గోవుకి ఏం చేస్తారంటే గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వ మరియు అరటికాయలు చక్కగా తురిమినటువంటి అరటికాయలని బెల్లము ఈ మూడింటిని కలిపైనా పెట్టచ్చు, విడివిడిగా అయినా పెట్టచ్చు, వీటిని చక్కగా గోవుకి గనక తినిపిస్తూ ప్రదక్షిణము చేసి కాసేపు ఆదిత్య హృదయ సంబంధించినటువంటి గోశాలను చదువుకున్నట్లయితే మీకు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త ఉండమని చెప్పాను పర్టికులర్గా, కాబట్టి ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి ఈ యొక్క సంచారం మూలంగా, గురువు యొక్క సంచారం మారుతుండడం మూలంగా ఈ రాశి వారికి ఈ యొక్క ఫలితాలు వర్తిస్తాయి। సర్వేజనా సుఖినో భవంతు।